ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ మంచి కాలం మరొక రెండు మూడు నెలల్లో రాబోతుందా అంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక లెక్క అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయని ఇప్పుడు మంచి కాలం నడవలేదా అంటే ప్రజలకు మంచి కాలమే నడిచింది సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళందరికీ మంచి కాలమే నడిచింది బికాజ్ ఆఫ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎటువంటి ఆటంకాలు కలిగించాయో జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనను అడ్డుకునేందుకు ఎటువంటి అడ్డంకులు సృష్టించాయో అవన్నీ కూడా ఒక రెండు మూడు నెలలు పోతే అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే జూన్ నెల తర్వాత ఇంకా అటువంటి ఏమీ ఉండవు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడానికి కూడా ప్రతిపక్షం భయపడుతుంది అనేది మరి ఏంటి ఆ మంచి కాలం ఎందుకు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ కొత్త కళ ఎలా కనబడబోతోంది అంటే గతంలో మనం చూసాం కొన్ని కొన్ని అంశాల విషయంలో మండలి వరకు వెళ్ళి బిల్లు ఆగిపోయిన సందర్భాలు అసెంబ్లీలో పాస్ అయినా సరే ఆ బిల్లులు మండల్లో ఆగిపోయినాయి కారణం ఏంటి అంటే సరైన బలం లేకపోవడం వైసీపీకి మండలిలో బలం తక్కువ ఉండడం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉండడం అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు సభ్యుల బలం ఉంది ఇరవై ఐదు మంది సభ్యుల బలం ఉంది అందుకే సిఆర్డిఏ చట్ట సవరణ అలాగే మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు ఇవన్నీ కూడా మండల్లో ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ కేవలం పన్నెండు బ మందే అక్కడ అప్పుడు బలం ఉన్న కారణంగా అవన్నీ వీగిపోయినాయి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూన్ నాటికి మండల్లో వైసీపీ బలం బలం పూర్తిగా ఇరవై తొమ్మిదికి పెరగబోతోంది అంటే తెలుగుదేశం పార్టీ బలం తగ్గిపోబోతోంది ఒక్కసారిగా డబల్ డబల్ మించి బలం అంటే ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇరవై తొమ్మిది ఎమ్మెల్సీలు పూర్తిగా వైసీపీకి రాబోతున్నారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేల కోటాలో భర్తీ కాబోయేవి కానివ్వండి గవర్నర్ కోటాలో నామినేట్ చేయవలసిన ఎమ్మెల్సీలు కానీ స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావాల్సిన పదవులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకే దక్కుతాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మార్చి నెలలోపు ఎమ్మెల్యేలు కోటా స్థానంలో కూడా భర్తీ కావాల్సిన ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్సీ స్థానాలన్నీ కూడా ఇప్పుడు వైసీపీలో ఖాతాలోకే రాబోతున్నాయి అలాగే మే ఇరవై తేదీని కూడా మరొక మూడు పదవులు ఖాళీ అవుతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మార్చి తర్వాత ఇంకా లేదు అని ఎందుకంటే స్థానిక సంస్థల కోటాలో జూన్ పద్దెనిమిది నాటికి పదకొండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి వీటిలో అనంతపురం గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ఇప్పటికే కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ కోటాలోనే టీడీపీకి చెందిన ఏడుగురు సభ్యులు రిటైర్ కూడా అయిపోతున్నారు అంటే వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది అది కూడా ఖచ్చితంగా అధికార పార్టీ ఖాతాలోనే పడుతుంది మే ఇరవై నాలుగున మూడు స్థానాలతో పాటు మార్చిలో మరొక ఐదు స్థానాలు కూడా భర్తీ చేస్తారు మొత్తం కలిపి జూన్ పదకొండవ తేదీకి గవర్నర్ కోటాలో నామినేట్ అయిన నాలుగు ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా పూర్తయిపోతుంది అలా మొత్తం వైసీపీ సభ్యుల సంఖ్య టోటల్గా చూసుకుంటే ఇరవై తొమ్మిదికి పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏ బిల్లు పాస్ చేసినా ఎటువంటి బిల్లులు అసెంబ్లీ తీర్మానించి మండలికి పంపించినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే నేపథ్యంలో నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అవకాశాలు దక్కబోతున్నాయి ఎమ్మెల్సీగా అనేది నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి వైసీపీ నేతలకు ఇప్పటికే వాళ్ళ లెక్కల్లో వాళ్ళకున్నాయి కాకపోతే ఇంకా అది అతి తొందరలోనే ఉంది ఎక్కువ కాలం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి పూర్తవుతున్న నేపథ్యంలో మార్చి ఏప్రిల్ మే జూన్ ఇంకా ఈ మూడు నెలలు గడిస్తే కనుక ఇక వైసీపీకి తిరుగుండదు ఉండదు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి